బంగారు ఆభరణాలను డిపో మేనేజర్ కు అప్పచెప్పిన కండక్టర్ డ్రైవర్లను శ్రీకాకుళం జిల్లా పలాస డిపో మేనేజర్ శ్రీనివాస్ సాల్వలతో సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేసి గౌరవించారు. సుమారు 35 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను బ్యాగ్తో సహా శోభారాణిని మహిళ బస్సులో మర్చిపోయి వెళ్లిపోవడంతో బస్సు కండక్టర్ డ్రైవర్లు బ్యాగ్లో ఉన్న ఆభరణాలను చూసి పలాస డిపో మేనేజర్ శ్రీనివాస్కు అందజేయగా ఆభరణాలు పోగొట్టుకున్న మహిళ వివరాలు తెలుసుకొని బాధితురాలకు ఆభరణాలను డిపో మేనేజర్ శ్రీనివాస్ అందజేయగా బాధితురాలు ఆర్టీసీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పలాస డిపో శ్రీకాకుళం జిల్లా ప్రశంసాపత్రం శ్రీమతి శోభారాణి అక్కుపల్లి వాస్తవీరాలు విశాఖపట్నం కాంప్లెక్స్ నందు బస్సులో లగేజ్ బ్యాగ్ పెట్టి మర్చిపోయిన బ్యాగ్ను అతి పదిలముగా తీసుకువచ్చి ఏపీఎస్ఆర్టీసీ పలాస డిపోలో అప్పచెప్పి ఆమె సమక్షంలో చూడగా 50 తులాల బంగారు నగలు సుమారు 35 లక్షల విలువైంది ఆమెకు అందజేయడంలో ఏపీఎస్ఆర్టీసీ పలాస డిపో నిజాయితీని పలాస డిపో నిజాయితీని విశ్వవ్యాప్తంగా ఎలుగెత్తి చాటినందుకు అభినందిస్తూ ఇదే స్ఫూర్తిని మునుముందు కూడా కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా క్యాష్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది.